ప్రైజ్ లా నేను అసలు నా మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది ఇక్కడ చర్చికి వెళ్దాం అనుకుంటున్నా గానీ ఎల్లట్లేదు నేను క్యాథలిక్ చర్చికి వెళ్ళేదాన్ని నేను చిన్నప్పటికి వెళ్ళి అసలు నాకు వేరే చర్చే తెలియదు అలా చర్చికి వెళ్ళాలి అనుకొని సండే రోజు వచ్చినాక 1 మంత్ నేను చూసినా ఎంత బాగా చెప్తుండో పాస్టర్ అయితే ఆయన చెప్పడం వల్ల నేను బైబిల్ చదవని దాన్ని నేను చాలా బైబిల్ చదువుతున్నా 4 అధ్యాయాలు కంప్లీట్ చేసేసిన అంత బాగా చెప్తుండు మా ఇంట్లోనైతే మా ఆయన కూడా బైబిల్ చదివే బయటికి వెళ్తాడు మా పాప కూడా ఈవెన్ 1.5 ఇయర్ కానీ బైబిల్ పట్టుకున్నదంటే నేను పట్టుకున్నానంటే ఆమె కూడా చిన్న బైబిల్ పట్టుకొని వచ్చి ప్రేయర్ దగ్గర కూర్చుంటుంది అంత బాగా మేము దేవుళ్ళలో మారిపోయినాం చాలా బాగా చెప్తుండు అసలు ఇంత బాగా చెప్తుండు అంటే అసలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది ఆ 40 నిమిషాలు ఎట్లా గడిచిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు అంత బాగా చెప్తుండు అర్థవంతంగా చెప్తుండు అలా పాప కూడా చాలా బాగా చెప్తుంది నేను తను కాలేజో ఏమో అనుకున్నా కానీ ఆమె 8th క్లాస్ అంట ఆమె ఎంత బాగా చెప్తుందో అసలు ఇలాంటి అమ్మాయిని కూడా నేను ఎక్కడ చూడలేదు అంత బాగా చెప్తుంది నిజంగా థ్యాంక్ యూ పాస్టర్ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక అందరికీ ప్రైజ్ ది లార్డ్ నేను ఈ సంఘానికి వచ్చినాక చాలా బలపడ్డాము మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇది వరకు ఏ చర్చికి వెళ్ళలేదు మేము ఈ సంఘానికి వచ్చినాక మేము ఆత్మీయంగా చాలా బలపడ్డాము మా ఆయన ఎంతో తాగుడుకు బానిస అయిపోయిండు కానీ అన్నయ్య అక్క చాలా మమ్మల్ని బలపరిచారు చాలా సపోర్టుగా చేశారు మా ఈ రీతిలో ఉన్నదంటే దేవుడి కృపనే అన్న అక్క చాలా సపోర్టుగా ముందుకు మమ్మల్ని నడిపించారు మేము ఒక పూట తిండికి కన్నా మేము నోచుకోని పరిస్థితుల్లో మేము ఈ హైదరాబాద్లో వచ్చినాక చాలా కష్టాలు అనుభవించినాము ఆ కష్టాల్లో నుండి మమ్మల్ని దేవుడు నడిపించిందంటే దేవుని కృపని మమ్మల్ని చాలా సపోర్ట్ చేసిందంటే అన్నయ్య అక్కని దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక ఆమేన్ అందరికీ ప్రైజ్ ది లార్డ్ ఈ సమయాన్ని ఇచ్చిన అన్నాకలకు ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను నా సాక్ష్యం ఏంటంటే నేను అంతకుముందుకు చాలా సంఘాలకు వెళ్ళాను ఈ సంఘానికి వచ్చాక నేను ఆశీర్వదింపబడ్డాను ఆత్మీయలో ఎదిగాను వాడబడ్డాను దేవునిలో రక్షణ పొందాను ఎప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి కాల్ చేసినా కూడా ఏ సమస్య అయినా కూడా అన్న నన్ను బలపరిచేవారు ఏ ప్రాబ్లం వచ్చినా దానికి సొల్యూషన్ చెప్పేవారు నేను ఇక్కడికి వచ్చి వాడబడ్డాను బాగా ఎదిగాను మీరు కూడా ఈ సంఘానికి రావాలని ఆశిస్తున్నాను దేవుడి సాక్ష్యం దీవించబడనుగాక ఆమేన్ స్తుతులు స్తోత్రాలు చెప్తున్న తండ్రి నాయన మరి సైమంలో సాక్ష్యం చెప్పే కృప నాకు ఇచ్చినందుకు తండ్రి ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేదు పోయిన ఒక 20 రోజుల నుంచి నడుము నొప్పి ఎక్కువ తట్టుకోలేనంత నొప్పి తండ్రి నైనా మరి దైవజనుడు పోయిన వారంలో ప్రార్థించుండు ప్రార్థన చేస్తే తగ్గిపోతుందని చెప్పి నైనా మరి తండ్రి నేను విశ్వాసంతో దైవజనంతో నువ్వు మాట్లాడి నైనా తండ్రి నైనా మరి నీ మాట నేను నువ్వు దైవజనంతో చెప్పిన పరమ తండ్రి అని నేను కూడా ప్రార్థననే రాసుకున్నాను రాసుకున్నప్పుడు నాయన మరి దైవజనుడు కూడా తండ్రి నైనా మరి నాకు కనపడి నైనా మరి దైవజనురాలు ఇద్దరు కనపడ్డారు నైనా వాళ్ళ ఇంటికి వచ్చి నేను తల్లి నేను జీవించలేను తండ్రి అద్భుతాలు నా ద్వారా జరిగించిన దేవా నీకు సుతులు స్తోత్రాలు చెప్తున్న తండ్రి నైనా మరి ఈ మందిరంలోకి వచ్చిన కానించి తండ్రి నైనా ఇంకా ఈ విశ్వాసంతో నైనా మరి తండ్రి నీకు నైనా నా విశ్వాసం నన్ను ఆశీర్వించి దీవించినందుకు నీకు సుతులు స్తోత్రాలు చెప్తున్న తండ్రి ఏమిచ్చినా నీ రుణం తీసుకోలేను పరమ తండ్రి నైనా మరి మా మనవని కూడా తండ్రి నైనా కరోనా వచ్చింది నైనా మరి కరోనా వచ్చినప్పుడు దైవజనుడు ప్రార్థించిన నూనె విశ్వాసంతో నైనా మరి ఆయనకు ప్రార్థన నూనె ఇచ్చినందుకు తండ్రి నైనా ప్రార్థన నూనెతో ఆయన బాగా అయిండు తండ్రి నైనా ఆయన బాగా అయిండు నైనా నీ సాక్ష్యం చెప్పాలని తండ్రి ఎప్పటించో అనుకుంటున్న తండ్రి మా మనమనికి నైనా మరి తగ్గిపోయింది తండ్రి నైనా మా మనమనికి తగ్గిపోయింది మా బిడ్డ కూడా తగ్గిపోయింది తండ్రి నైనా మరి నాకు దీవించి ఆశీర్వించమని ప్రార్థన అందరికీ వందనాలు నేను ఇంతకుముందు చాలా మందిరాలకు వెళ్ళాను కానీ నేను ఎక్కడ ఆత్మీయంగా ఎదగలేదు విలియం అన్న ఎస్తే రక్క వాళ్ళ చర్చికి వచ్చాక నేను వాళ్ళు చెప్పే వాక్యాన్ని బట్టి నేను ఆత్మీయంగా ఎదిగాను ప్రతి సండే నేను ఈ మందిరానికి వస్తున్నాను మీరు కూడా వచ్చి ఈ ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను
పెన్నెలు లేని విధంగా ఈ మందిరానికి వచ్చినప్పటి నుంచి మేము మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన కూడా పెట్టుకుంటున్నాము. మీరు కూడా లైవ్ ఇక్కడికి వచ్చి అన్న వాళ్ళు చెప్పే వాక్యాన్ని విని ఆత్మీయంగా ఎదగాలి, దేవునిలో బలపడాలని కోరుకుంటున్నాను. ఇలా అందరికీ ప్రేజ్ ఉన్నాడు. ప్రత్యేకంగా అక్కకు అన్నకు నా వందనాలు. నా జీవితం దగ్గర సాక్ష్యం ఏంటంటే, ఒకరోజు మమ్మీకి చాలా హెడేక్ వచ్చింది, అంటే బీపీ ఉంది, మెడల్ బాగా నొస్తుంది, అసలు టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గుతలేడు, జన్మం రాసుకుంది అసలు ఏం తగ్గుతలేదు. నాకు ఎందుకో సడన్గా అన్న వాళ్ళు ప్రేయర్ ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ గుర్తుకొచ్చింది. గుర్తు రాగానే ప్రేయర్ చేసి మమ్మీకి సిల్వర్ లెక్క వేసిన మెడ వెనకాల వేయంగానే 1 సెకండ్ ఇట్లా దేవుడు స్వచ్ఛపరిచాడు. ఇంకా చర్చకు వచ్చిన కాన్సిలు కూడా మాకు చాలా దేవుడు చాలా విషయాలు మాకు చాలా కార్యాలు చేసిండు. ఆశ విషయంలో కానీ మా ఇంట్లో పరిస్థితులు కానీ చాలా దేవుడు మాకు చాలా మేరును కలిగించిండు. ఇది చిన్న సాక్ష్యం దేవుని దీవించింది. ప్రేజ్ లార్డ్ అండి. ఈ యేసు అన్న మార్గాన్ని నేను యూట్యూబ్లో చూసి వచ్చాను. సో ఈరోజు వాక్యం నన్ను ఎంతో బలపరిచింది. లూకాసు వార్త 15వ వచనం 3వ వచనం నన్ను ఎంతో బలపరిచింది. ఎలాగైతే తప్పైన కుమారుడు తిరిగి వచ్చాడు, నేను కూడా అలాగే తప్పిపోయి యేసు అన్న మార్గానికి వచ్చాను. ఈ వాక్యం నన్ను ఎంతో బలపరిచింది. పాస్టర్ గారు కూడా ఎంతో వాక్యం ద్వారా ఎంతో మా యవనస్తులకి ఎలాగైతే తప్పకుండా దేవుని ఒక మార్గంలో ఉండాలని జీవించాలని ఎలాగైతే చెప్పాడో అలాగే నేను జీవించాలని కోరుకుంటున్నాను. మీ అందరికి ప్రేజ్ లార్డ్. మేము ఈ యొక్క సంఘానికి వచ్చిన నుండే మాకు కుటుంబంలో ఎన్నో బాధలు శ్రమలు ఉన్నప్పటికైనా కానీ దేవుడు మమ్మల్ని చాలా అన్ని రకాల ఆశీర్వదించిండు. మా కొడుకు 3 సంవత్సరాలు ఉంది, మ్యారేజ్ అయ్యి మా కోడలకు 2 సార్లు ప్రెగ్నెన్సీ పోయింది, ఈసారి సక్సెస్ అయ్యింది. అట్లానే భూమి కూడా పెయింటింగ్లు ఉండే అమ్మేది, అది కూడా అమ్ముడు పోయింది. మళ్ళీ కొన్నది కూడా క్లియర్ కావాలనుకున్నాము. ఈ సంఘానికి వచ్చిన వచ్చింది, అమ్ముడయింది, కొనుడయింది, కోడలు కూడా ప్రెగ్నెన్సీ ఉన్నది. ఇంకా కూడా మా కుటుంబం పట్ల చాలా మేలు చేస్తుందని ఆ దేవుని వేడుకుంటున్నాం. మీరు కూడా మా లెక్క ఆ దేవుని పట్ల మీరు అందరికి ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను చెప్పబోయే సాక్ష్యం మా జీవితాలలో చాలా సంతోషం, చాలా అద్భుతం చూసాం మేము. ఏంటంటే రీసెంట్గా ఒక 6 మంత్స్ నుంచి మేము ఒక ల్యాండ్ కొన్నాం. మేము దాని విషయంలో ల్యాండ్ కొనేటప్పుడు మా దగ్గర అమౌంట్ లేదు, ఇంకా మేము చాలా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం. మేము అటువంటి స్థితిలో మేము మాకున్న సమస్య మేము బ్రదర్ సిస్టర్స్కి చెప్పినాం. అప్పుడు వాళ్ళు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి, దేవుని వాక్యం ద్వారా ఎంతో ధైర్యాన్ని ఇచ్చి, మీరు ప్రతి వారం చర్చికి రండి, దేవుని వాక్యాన్ని వినండి, విని మీరు మీ యొక్క విశ్వాసం ద్వారా మంచి ప్రేయర్ చేయండి, మేము మీకోసం ఎంతో ప్రేయర్ చేస్తాం అని చెప్పేసి మాకెంతో ధైర్యాన్ని ఇచ్చిళ్ళు. వాళ్ళు ప్రతిదిన మాకోసం ప్రార్థన చేస్తూ మాకెంతో దేవుని వాక్యం ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిళ్ళు. మేము కూడా విశ్వాసంగా నమ్మినాం. మేము ఏదైతే అసాధ్యం అనుకున్నామో, ముఖ్యంగా ల్యాండ్ అది కొన్నప్పుడు కూడా ధర వేసుకున్నప్పుడు కూడా మేము అంత అమౌంట్ మా జీవితంలో ఫస్ట్ టైం. మేము మొదట్లో అయితే డబ్బులు అయితే సర్దుబాటు అయినా కానీ భయాన్ని ఇవ్వడానికి కానీ అసలు ఇవ్వడానికి మా ధర ఏం లేదు. అంటే ఒక ల్యాండ్ కొని ఇంకోటి ఏంటంటే మాకున్న ల్యాండ్ కొంచెం అమ్ముకొని ఆ డబ్బులు బయట డబ్బులు అన్నీ కలిపి కూడా మేము ఒక టైం చెప్పినామాట. మేము ఏదైతే టైం చెప్పినామో ఆ టైంకు సరైన టైంలో మాకు డబ్బులు అందినాయి. అది ఎట్లా అంటే మేము నమ్మలేకపోయినాం. మేమున్న టెన్షన్లో మేమున్న స్థితిలో కేవలం దేని వైపే చూసినాం, కానీ దేవుడు మాకు అన్ని విధాలలో అన్ని విషయాలలో మాకు తోడై ఉండి మాకు అక్కడ మా ల్యాండ్ అమ్మడం, అమ్మిన ల్యాండ్కు డబ్బులు అదే టైంకు కరెక్ట్ టైంకు రావడం, దాంతోపాటు మేము కట్టవలసిన డబ్బులు ఆన్ టైంకు మేము కట్టడం అంతా కూడా ఒక 2 రోజులలో కంప్లీట్ అయిపోయింది. మాకున్న టెన్షన్ ఒకటేసారి వెళ్ళిపోయింది. మేమున్న పరిస్థితిలో మేము బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి మేము ప్రతిసారి కూడా మేము ప్రేయర్ చేసుకొని మేము ఈ పనులు మొదలుపెట్టినాం. దేవుడు మాకెంతో అద్భుతంగా కూడా ఈ మేలు జరిపించాడు. ఇంకా ఏంటంటే 2-3 ఇయర్స్ నుంచి మా భార్యకు 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది. దాని విషయమే నేను మా ఫ్యామిలీ మేము ఎంతో సఫర్ అయినా బాధపడ్డాం.
మేము ఈ విషయంలో కూడా బలంగా ప్రార్థన చేసినాం బ్రదర్స్ సిస్టర్స్ కి మేము చెప్పినాం దాన్ని బట్టి వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మా కోసం వాళ్ళు ప్రేయర్ చేశారు ఇప్పుడు ఈ దినం ఆమె ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉంది ఇంకా చెప్పాలంటే మేము ఇంతకుముందు మానసికంగా కొన్ని కొన్ని విషయాలలో చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం కానీ ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా మేము ఎంతో అన్ని విషయాలలో మేము ధైర్యం పొందుతున్నాం సంతోషంగా ఉన్నాం ముఖ్యంగా ఈ మందిరానికి రావడం వలన మేము చాలా విషయాలలో మేము ఆత్మీయ జ్ఞానం పొందుతూ మేము సమాధానంగా ఉంటున్నాం